ఏలూరు జిల్లా బొట్టాయిగూడెంలో పౌష్టికాహార పక్షోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ఆదివాసీ బంద్ పై స్పందించిన గిరిజన పోలవరం ఎమ్మెల్యే నిన్న జరిగిన బంద్ కేవలం వారి అపోహ మాత్రమే వారి చట్టాలని హక్కులని కాపాడడంలో ముఖ్యమంత్రి ముందు ఉంటారు ఈ నాలుగేళ్ల పరిపాలనలో గిరిజనుల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాము ఏజెన్సీ ప్రాంతంలో అనేక మంది గిరిజనులకు సచివాలయ ఉద్యోగాలు కల్పించాం ఈ జీవ వలన ఎవరికి ఎటువంటి హాని జరగదు వారి రిజర్వేషన్లు వారికే ఉంటాయి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదివాసీలను గుండెల్లో పెట్టుకున్నారు చేసినటువంటి సూపర్వైజర్లకు అంగన్వాడి టీచర్లకు మరియు మీడియా మిత్రులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి ఈ రోజు సంపూర్ణ పోషణ ప్లస్ అని మన జగన్ గారు పెట్టారు మన సీఎం గారు దానికి మన ఏజెన్సీలో సరైన పోషణ మన ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ రీజనల్ చైర్పర్సన్ గారు శ్రీమతి పద్మ గారికి ప్రాజెక్ట్ డైరెక్టర్ గారికి స్థానిక సర్పంచ్ గారికి ఎంపీపీ గారికి జెడ్పీడీసీ గారికి వైస్ ఎంపీపీ గారికి ఆదివాసీలకి తోడుగా అండగా ఎల్లప్పుడూ ఉంటారని మరి తెలియజేస్తాను ఆదివాసీలు గిరిజనులు షెడ్యూల్ ఏరియాలో ఉన్న గిరిజనులకి అన్యాయం జరుగుతుందని నష్టం జరుగుతుందని మరి వాళ్ళ మనోభావాల్ని తెలియజేయడమైంది ఈ ఏడు షెడ్యూల్ ప్రాంతంలో ఉన్న ఆదివాసీ గిరిజనులకి ఒక్క ఇంచు కూడా అన్యాయం జరగదు నష్టం జరగదు చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి చెప్పడం అయింది అయినా కానీ అపోహల వల్ల దుష్ప్రసర వల్ల మరి ఆదివాసీ గిరిజనులు ఆందోళన చెందుతున్నారు ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్ గారు ఆదివాసీని గుండెల్లో పెట్టుకుంటాడు ఆదివాసీ గిరిజనులకి ఆదివాసీ ప్రాంతాలకి శ్రీమోహన్ రెడ్డి గారు ఊపిరినంత వరకు ఆదివాసీకి అన్యాయం చేయనని సాక్షాత్తు అసెంబ్లీలో చెప్పారు అలాగే మేము కూడా చెప్తున్నాం మన ఆదివాసీ గిరిజన సోదర సోదరులారా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఈ ఆదివాసీ గిరిజనుల కోసం పనిచేసే ప్రభుత్వం పనిచేసే ముఖ్యమంత్రి ఉన్నారు మీరు ఎటువంటి ఆందోళన చెందక్కర్లేదు రాబోయే రోజుల్లో కూడా ఆదివాసీలకి తెలుగుదేశం నాయకులు ఏ ముఖంతో వచ్చి బంద్ చేశారు ఏ ఆరాతుందని నేను అడుగుతున్నాను సాక్షాత్తు చంద్రబాబు నాయుడు 2017లో తీర్మానం చేశాడు చేసినప్పుడు మీరు ఏం చేశారు ఇప్పుడు కూడా మేము కట్టుబడి ఉన్నాం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అన్నయ్య